టిఎస్ఎంసెట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ చూద్దాం ఫస్ట్ అందరూ ఖచ్చితంగా టిఎస్ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే తీసుకుని వెళ్ళాలి ఒకవేళ లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ హాల్ టికెట్ ఉండాలి అలానే ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళండి టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో కూడా ఉండాలన్నమాట ఒరిజినల్ అయితే ఇంటర్ లాంగ్ మెమో ఒకటి షార్ట్ మెమో ఒకటి తీసుకుని వెళ్ళాలి కౌన్సిలింగ్ ఖచ్చితంగా సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్ దాకా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఓసీ కేటగిరీ వాళ్ళకి అక్కర్లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఓసి కేటగిరీ వాళ్ళకి అక్కర్లేదు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే ఈ సర్టిఫికేట్స్ మీరు స్కూల్లోనే ఇస్తారన్నమాట ఆన్ లోకల్స్ కి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలి ఎవరైనా ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అయి ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి ఎన్సిసి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి క్యాబ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి కౌన్సిలింగ్ అయితే అండ్ అలానే టూ సెట్స్ జిరాస్ కోడ్ తీసుకుని వెళ్ళండి అండ్ కొన్ని తీసుకుని వెళ్ళండి కొంతమంది సర్టిఫికెట్స్ లేదా ఎలిజిబుల్ ఉన్నా సరే ఈ సర్టిఫికెట్స్ ని తీసుకుని వెళ్లరు దీనివల్ల మీకున్న రిజర్వేషన్ లాస్ అవుతుంది అనమాట అంటే సీట్ అయితే రాదు సో ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ తీసుకుని వెళ్ళండి కౌన్సిలింగ్ అయితే ఈ కౌన్సిలింగ్ లో చాలా మంది స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తారంటే వచ్చిన ర్యాంక్ కి సంబంధం లేకుండా కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకోవటం దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీకు సీట్ రాదనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక లో ఎస్టీ కేటగిరీకి టెన్ థౌసండ్ అనేది క్లోజింగ్ ర్యాంక్ అనమాట అంటే టెన్ థౌసండ్ ర్యాంక్ ఉన్న వారికి సీట్ వస్తుంది అనమాట అయితే స్టూడెంట్స్ ఆ కాలేజ్ కట్ ఆఫ్ తెలుసుకోకుండా ఎస్టీ కేటగిరీలో ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చినా ఆ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకని టాప్ కాలేజ్ అని కానీ ఆ కాలేజ్ లో సీట్ రాదు దీని వల్ల ఏమవుతుంది మీ ర్యాంక్ వచ్చే మంచి కాలేజ్ మిస్ అవుతుంది అనమాట ఫస్ట్ రౌండ్ లో సో మీ ర్యాంక్ కి ఏ కాలేజ్ లో సీట్ వస్తుందో ఫస్ట్ తెలుసుకోండి మీ ర్యాంక్ లో ఉన్న టాప్ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి సో మన లో వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఏ ర్యాంక్ ఏ కాలేజ్ సీట్ వస్తుంది అనేది ఫస్ట్ కట్ ఆఫ్ అయితే తెలుసుకోవాలన్నమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్